హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ భావనాస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి గుంత పొంగనాలు అండి. మా రాయలసీమ పక్క ఎక్కువగా గుంత పొంగనాలు అని అంటూ ఉంటారు. ఇంకా చాలామంది అయితే పొంగనాలు అని కూడా అంటారు. ఈ గుంత పొంగనాల రెసిపీని టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామా. మరి వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా పొంగనాలు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ముందుగా ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇక్కడైతే నేను 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇక్కడ నేను 2 పచ్చిమిర్చిని తీసుకున్నాను. పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా కరివేపాకుని కూడా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకా క్యారెట్ని అయితే తురిమి పెట్టుకోవాలండి. ఇక్కడైతే నేను ఒక క్యారెట్ తీసుకున్నాను. ఇంకా కొత్తిమీరని కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకా ఇదైతే దోశపిండి అండి. ఇందులో అయితే నేను నీళ్ళు ఇంకా ఏం కలపలేదు, మీకు అలానే చూపిస్తున్నాను. ఈ దోశపిండిలో ఇప్పుడు తగినంత ఉప్పుని ఇంకా వంట సోడాని వేసుకోవాలి. ఉప్పు సోడా పొడి వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడే ఇందులో నీళ్లు వేసుకొని కలుపుకోకూడదండి, ఎప్పుడు వేయాలో మీకు చూపిస్తాను. తర్వాత ఒక పాన్ తీసుకొని అందులో ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చిని, ఇంకా కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు అనేటివి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొత్తిమీరని వేస్తున్నాను. ఒకసారి అంతా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులో తురిమి పెట్టుకున్న క్యారెట్ని వేసుకోవాలి. క్యారెట్ తురుము వేసుకున్నాక ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కాస్త పసుపును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పసుపు వేసుకున్నాక ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇంకా క్యారెట్ తురుమునంతా దోశపిండిలో వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని వేసుకోవడం వల్ల పచ్చి ఉల్లిపాయలు తినని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారండి ఈ పొంగనాలు అయితే. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం నీళ్ళని వేసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువ మంది పొంగనాలు చేసేటప్పుడు ఇప్పుడు అన్ని పచ్చివి వేస్తూ ఉంటారు కదా, ఉల్లిపాయలు కానీ, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము అవన్నీ. కానీ ఇలా ఫ్రై చేసి వేశారంటే తినని వాళ్ళు కూడా, పొంగనాలు తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. తర్వాత పొంగనాలు పెనం పెట్టుకొని అందులో ముందుగా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఇలా పొంగనాల పిండి వేసుకోవాలన్నమాట. ఈ పొంగనాలు చేసేటప్పుడు మాత్రం స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని చేసుకోండి. అప్పుడే పొంగనాలు అనేటివి లోపల అంతా పచ్చిగా లేకుండా బాగా కాలుతుందన్నమాట. పిండి వేసుకున్నాక దానిపైన మళ్ళీ కొంచెం నూనె వేసుకోవాలి. పొంగనాలని 2 పక్కలు కాల్చుకోవాలి కదా, అందుకోసమే ఇలా ఒక పక్క కాల్చుకున్నాక ఇలా తిప్పుకొని ఇంకో పక్క కూడా కాల్చుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొనే చేసుకోవాలి. పొంగనాలు అయితే రెడీ అయిపోయాయండి. దీనికి కాంబినేషన్ ఎర్రగారంతో తిన్నారంటే చాలా ఎమ్మీగా ఉంటాయి. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చాయో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.